Nellore 12వ డివిజన్ లోని చింతారెడ్డి పాలెంలో ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో స్వామివారి గరుడ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ గరుడ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి విచ్చేసిన పండితులు ప్రత్యేక పూజల అనంతరం చెన్నకేశవ స్వామి, లక్ష్మీదేవి, సుదర్శన చక్రం ఉత్సవమూర్తులను గరుడ వాహనంపైకి చేర్చారు. తదుపరి స్వామివారితో పాటు గరుడ వాహనాన్ని ప్రత్యేక పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులు విశేషంగా ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారిని వారి భుజస్కందాలపై మోస్తూ గోవిందనామస్మరణలు చేస్తూ తరించారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి అరుణమ్మ స్వామివారి ఉత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. విజయ్ కుమార్ రెడ్డి అయితే కాసేపు స్వామివారు ఆసీనులైన గరుడ వాహనాన్ని భక్తిశ్రద్ధలతో మోసి తరించారు. ఉత్సవం అనంతరం స్వామివారు ఆసీనులైన గరుడ వాహనాన్ని దేవస్థానం చుట్టూ ప్రదక్షిణలు చేయించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఉత్సవానికి ముందు స్థానిక కార్పొరేటర్ ఆనం రంగమయ్యూర్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి తనయుడు ఆనం కార్తీక్ రెడ్డి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వల్లం అశోక్, తొగురు మహేంద్ర, తొగురు బాలాజీ, పనిక మనోజ్, మాజీ సర్పంచులు దొరస్వామి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గణశ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువంశాంబుది సోమ